అన్నయ్యకి చాలా థ్యాంక్స్ వచ్చినందుకు. ఎందుకంటే సినిమాల్లోకి రాకముందు నేను అక్కడ బంజారదర్బార్ హోటల్లో ఎర్లీ మార్నింగ్ 4 o'clock మా రూమ్లో వాటర్ పట్టుకుని ఎలాగ టీ తాగేసి పడుకుందామని వెళ్తే పొద్దుటే ఆయన కూడా అదే హోటల్కి వచ్చేవారు. అప్పుడు నాకు గడ్డం ఉండేది, నన్ను అనేవారు, బ్రదర్ నువ్వేమవుదావు అని వచ్చావని. అనయ్య నేను ఇలాగ విలన్ అవుదామని వచ్చానంటే నువ్వు గ్యారంటీగా ఎప్పటికైనా గొప్ప విలన్ అవుతావని, అనయ్య మీరు పెద్ద డైరెక్టర్ అవుతారని ఇద్దరం ఎంకరేజ్ చేసుకున్నాం ఎర్లీ మార్నింగ్ 4:30 అండి, ఆల్మోస్ట్ 4-5 ఇయర్స్. ఆయన అందుకే అన్నారు ఎప్పటి నుంచో తెలుసని. అలాగే లైఫ్లో నేను అంటే డైరెక్ట్గా కాకపోయినా పోసాని కృష్ణ మురళి గారు నాకు చాలా రోజులు భోజనం పెట్టి, అయితే నేను మ్యాట్ చెప్తాను అది ఆయన పెట్టారు మీరు చెప్పండి. అప్పట్లో ఫస్ట్లో మేము ఉన్నప్పుడు ఆయన ఇంటికి వెళ్ళి నేనే చెక్కి తెచ్చుకునేవాడిని, నేనే తెచ్చుకునేవాడిని నిజం అది. అంటే ఆయన డబ్బులు నేను తిన్నట్టే కదా, కానీ ఆయన మాకు అప్పట్లో ఆయన పెద్ద ఆయన అయినా ఇప్పుడు కొంచెం మేము ఆయనతో పాటు ట్రావెల్ చేస్తున్నా ఏ రోజు కూడా వేరేలా చూడలేదండి. నా సినిమా అనేటప్పటికీ ఆయన కోఆపరేషన్ నేను ఎప్పటికీ మర్చిపోలేంది. థ్యాంక్స్ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. అలాగే నా ఈ సినిమాలో నా కో ఆర్టిస్టులు అందరూ మణిచందన గారు, అలాగే అనంత్ గారు, మేమందరం కలిసి చాలా సరదాగా లొకేషన్లో పనిచేసామండి. లైక్ ఏ ఫ్యామిలీ వెదర్ ఉండేది. ఎస్పెషల్లీ నాకు ఈ సినిమాలో కిరీట్తో కొంచెం ట్రావెల్లో ఉంది ఈ సినిమా వల్ల. తను వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ అండి కిరీటి, అందుకే గ్యారంటీగా తమ్ముడు చాలా పైకి వెళ్తావు, గుడ్ హ్యూమన్ బీయింగ్ ఎవడన్నా పైకి వెళ్తాడని అంటూ ఉంటాను ఇప్పుడు. ఈ సినిమాలో నాకు మటుకి ఒక రియలైజేషన్ వచ్చిందండి. నిజంగా ప్రసాద్ గారు చాలా అంటే మ్యాక్సిమం కష్టపడతారండి. ఈ సినిమా కథ నాకు ఫస్ట్ చెప్పించినప్పుడు నాకు బాగా నచ్చిందండి. యాక్చువల్గా నేను వేరే కథ చెయ్యాలి, ఈ సినిమాలో కామెడీ ఎక్కువ ఉందని ఈ సినిమా సెలెక్ట్ చేసుకున్నానమాట. నేను ఆయనకి ఫోన్ చేసిన వెంటనే రెండో డైలాగ్ కూడా లేదు, భయ్యా కథ ఎప్పుడేంటో వచ్చే భయ్యా అంటే అంత స్పీడ్ ఉంటుంది, ల్యాగ్ ఉండదు అసలు. ఈ సినిమా జరుగుతున్నప్పుడు నాకు ఒక రియలైజేషన్ వచ్చిందండి, అది ఎవరు చెప్పలేదు నాకు ఇప్పుడు దాకా. ఆయన వచ్చి, భయ్యా నీ సినిమాకి డబ్బులు ఖర్చు పెడుతున్నారంటే ప్రొడ్యూసర్లు, అది ప్రొడ్యూసర్ల డబ్బు కాదు భయ్యా, అది నీ డబ్బే. నీ సినిమాకి మార్కెట్ ఉంటే ఆ మార్కెట్లో సినిమా ఫినిష్ అయితే నీ డబ్బే, నీకే పేరు వస్తుంది, నీ సినిమా ద్వారా వచ్చే డబ్బే కాబట్టి అది నీ డబ్బు కింద అనుకో అన్నారు. అది చాలా రియలైజేషన్ వచ్చినది నాకు. అంటే అప్పటి నుంచి నా డిసిప్లిన్లో చాలా మార్పు వచ్చింది. ఫ్యాక్ట్ అయితే జనరల్గానే డౌన్ టు ఎర్త్ ఉంటాను, డిసిప్లిన్గా ఉంటాను, కానీ ఇంకా ఎక్కువ ఓవర్ చెక్ చేసుకోవాలి. ఓహో ఈ రోజున బడ్జెట్ రూపాయి పెరిగిందంటే అది మనది కదా పెరగటం, మన బడ్జెట్ కదా, మన మనీ కదా వేస్ట్ అవుతుంది అనే రియలైజేషన్ వచ్చిందండి. ఈ సినిమా మామూలుగా అన్ని సినిమాల్లాగా పొద్దున వచ్చి సాయంత్రం అలా కాకుండా ఆల్మోస్ట్ ఎప్పుడు ఖాళీగా ఉన్నా నేను ఆఫీస్లోనే కిరీటి మూవీస్ ఆఫీస్లోనే ఉంటాను నేను. సో ఫ్యామిలీలో కష్టపడి చేసామండి. ఇక్కడ మెయిన్ ముఖ్యంగా చెప్పాల్సింది క్రాంతి మాధవ్ గారు, ఎందుకంటే ఆయన సినిమా చాలా అర్థవంతంగా ఉంటుందండి. ఆయన ఏ సినిమా తీసినా ఆల్రెడీ 2 సినిమాలు అది ప్రూవ్డ్. నాతో సినిమా తీశారు కదా ఓన్లీ కామెడీగానే ఉంటుందా అంటే కాదండి, కామెడీ కూడా చాలా అర్థవంతంగా ఉంటుంది, సోషల్ మెసేజ్ కూడా ఉంటుందండి. ఆయన లైఫ్లో వితౌట్ సోషల్ మెసేజ్ సినిమా తీయలేరు క్రాంతి మాధవ్ గారు. నాకు ఆయనతో చేయడం చాలా అంటే కొంచెం ఎడ్యుకేటెడ్ పీపుల్తో చేస్తే ఎంత ఇదిగా ఉంటుంది, కల్చర్డ్గా ఉంటుంది అనేది మటుకి చాలా హ్యాపీగా అనిపించానండి. క్రాంతి గారు మీరు చాలా పెద్ద డైరెక్టర్ అవుతారు, క్రాంతి గారు మన విశ్వనాథ్ గారు అంత పెద్ద డైరెక్టర్ అవ్వాలని, బాపు గారు అంత పెద్ద డైరెక్టర్ అవ్వాలని, అలాంటి అర్థవంతమైన సినిమాలు తీసే శక్తిని ఉంది కాబట్టి అంత పెద్ద అయినా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి.